మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పించి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నక్సాన్పల్లిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు అమ్మవారి మూల విరాట్టుకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి కుంకుమార్చన సహస్ర కుంకుమార్చన చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి నవరాత్రులను మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి ప్రారంభించారు. అనంతరం గర్భగుడి నుంచి గోకుల్ షెడ్ వరకు ఉత్సవ విగ్రహాన్ని పల్లకి ఊరేగింపుగా తీసుకువచ్చి గోకుల్ షెడ్లో ప్రతిష్ఠించి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి ఈ పూజలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేశారు.